నెయ్యి ఏం చేస్తున్నాం? దాచిపల్లలు అయిపోయినాయి. అసలు మాకు జడలు వేయాలి, అవి ఉండించుకోదు, కానీ సింపుల్ చుట్టూ ఉంటున్నాయి. ఇది మే దానిలో దాచిపడి ఉంది చూడు. ఒకటి ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు అయితే మేము వచ్చేసి ఎలా ఉన్నాము హ్యాపీగా. సో ఏంటంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, మాకెళ్ళి అయితే భారీ ఎండలు ఉన్నాయి అనమాట. బయటకు రావాలంటే కొంచెం భయమైతే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికి తెలిసినట్టయితే కదా మేమైతే పంట కోసామని మీకు తెలుసు కదా. నిన్నంటే వచ్చేసి పంట అయితే కోసి మొక్కలు విత్తనాలు అయితే బయటకు, అంటే మాకు అక్కడ క్యాంప్ ఉందిలేండి, ఆ క్యాంపులు వచ్చేసి ఏరైతే సరే పంట కోసుకుంటే అక్కడ ఆరబెట్టుకుంటారు అనమాట ఎండకి. సో ఏంటంటే ఇక్కడ మాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే లావణ్య మా దగ్గరకు రావడం వల్ల మాకు చాలా పనులు అయితే మేమే చేసుకున్నాం అనమాట. అది ఎలా అనుకుంటారేమో, లావణ్య దాముని అశ్వపాకం ఇద్దరిని ఇంటి దగ్గర పెట్టుకుంటుంది. తర్వాత వచ్చి ఒకవేళ మా వెంట వచ్చినా కూడా చెట్టు కింద కూర్చోండి అనమాట. మేమైతే పనులు చేసుకుంటున్నాం, నేను సురేంద్ర. ఆ ఎండకి అనేది బాగా కొంచెం బాగా హెడ్డేక్ వచ్చేసింది అబ్బా. మామూలుగా అయితే ఒక్కరోజు పనిచేసింది ఫ్రెండ్స్, నిన్నంతా హెడ్డేక్ కానీ అనుకుని పాపం ఏం చేద్దాం అంటే ఎక్కువ ఎండకు రాదు కదా ఇంట్లో ఉండి పిల్లలను పట్టుకునేది పాపం. నిన్నంతా ఎండలో నేదండి, ఎండలో ఉండి లెగ్గి గంటకొసారి తిప్పించిన బాగా తిప్పాం, అందుకని నేను తొందరగా అమ్ముడు పోయాను అనమాట. సో అందుకోసం తొందరగా తలకాయ నొప్పించి నిన్నంతా వేక్కనేది. యాక్చువల్లీ ఏంటంటే నాకు కూడా ఈరోజు కొంచెం కాకుండా మనకి ఆడవాళ్ళకి ఎందుకంటే తలనొప్పి వచ్చేది ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ అయినప్పుడు కొంచెం తలకి గుడ్డ సరి కట్టుకోకపోవడం, తర్వాత వచ్చేసి కొంచెం పత్యాలు ఇవి అవి ఉండకపోవడం వల్ల దానివల్ల కూడా హెడ్ఏక్ వస్తుంది. సో ఏంటంటే నాకు బాగా నిన్న ఎండకు బాగా తలనొప్పి వచ్చేసింది కొంచెం. అంటే ముందు ఇక్కడ ఏంటంటే ఈ ప్రతిసారి మాకు కూలీలు బాగా పెరిగిపోయేది, ఎవరంటే హనుమంతు అంకన్నే ఎక్కువ వచ్చారు అనమాట మాకు కూలీకి. రోజు వాళ్ళిద్దరికి 1000 రూపాయలు ఫ్రెండ్స్, 4 రోజులు ఇంతలేని 4 రోజులు రిగ్గుతున్నారు, 4 రోజులు కానీ 4000 పోతున్నాయి అది. సో ఈసారి లావణ్య రావడం వల్ల ఏంటంటే నేను సుబ్బు లావణ్య ముగ్గురం నా పిల్లలను అట్టట ఆడుకుంటా. సో 4000 అయితే మిగిలిచ్చినాం, ఒక్క కూలి లేదు. వాళ్ళకే తెలియలేదు మేము మొక్కజొన్న కోసినాము అవి వేసినాము అమ్మినామని. వాళ్ళ హనుమంతు అంకన్న నిన్న సాయంత్రం పట్ట దగ్గరికి వచ్చిన వీడియోలో మీరు చూసింటారు, ఏం మామ మేము మొక్కజొన్న కోసినాము అని షాక్ అయినారు. నిన్న వీడియో అడిగించాం తీల తీల పట్టలు లాగే వాళ్ళు పట్టలు జరిపి తీల మమ్మల్ని పిలిచలేదు కూలీకి అన్నాడు అంకన్న. సో ఏంటంటే మాకు ఉన్నారు లావణ్య రావడం వల్ల మాకు అన్ని మిగిలిపోయినాయి కదా అని ఇంకా నేను చెప్పినా అనమాట. సో ఏంటంటే అవి కూడా ఈరోజు మొత్తం అయిపోయినాయి. చెవులో ఇంకా అక్కడక్కడ కంకులు ఏరినాయి, అవి కూడా ఏరినట్టు తెచ్చాం కానీ అది కూడా తెలియదు. అవి కూడా మిషన్ కొట్టించి ఇప్పుడే జస్ట్ ఎత్తి వచ్చినాం అనమాట. ఏది సిటీ తేపా సిటీ తేపా. సో ఇప్పుడు సిటీ సుబ్బు సిటీ ఇలా నేను లేను అనమాట, నేను పట్టలేనిపోయినా. సుబ్బే అడిగిపోయి తూకాలు వేసుకొని సిటీ వేసుకొని అది సుబ్బు బీరో ఫ్రెండ్స్, దిస్ కాల్డ్ సుబ్బు బీరువా. చూడండి ఏమేమి దాచిపెట్టుకుంది. ఎప్పుడన్నా డబ్బులు కావాలనుకో, నాకు ఆ డబ్బులు కావాలని నాకు అది లేకపోయింది అనుకో, ఆ చెంబులు చేసి అసలు డబ్బులు దిక్కుతాయి. ఓకే ఫ్రెండ్స్, సురేంద్ర అయితే బాడిగ పట్టలు మేము విత్తనాలు వేసుకోవడానికి బాడిగ పట్టలు తెచ్చాం కదా. సో ఏంటంటే అవి వేయడానికి రుద్రవరం అయితే వెళ్ళాడు. నేను అక్కడ కొంచెం మార్నింగ్ ఎండబెట్టి మేము ఇప్పుడు చేను దగ్గరికి వెళ్ళి సగం గట్లు కొట్టి వచ్చామన్నమాట. సురేంద్ర అవతల మడవకి ఇంకో చేను ఉంది కదా, దానికి నీళ్ళు కడతా ఉంటే మేము పుల్లలు ఏరుకుంటామన్నాం అక్కడ. సో ఏంటంటే ఇలా రుద్రవరం పట్టలు వేయడానికి వెళ్ళాడు. ఆయన వచ్చేసరికి నేను ఇవి కాట ఇప్పించాను, అంటే రెండోసారి కాల్చిన కంకులు అనమాట. ఇవి కాల్చి మళ్ళీ పొద్దున మిషన్ కొట్టించి ఎండ వేసినవి. రేట్ వచ్చేసి 1860 రూపాయలు తీసుకున్నాడు కింట. మామూలుగా అయితే కనుక 2150 రూపాయలు ఉంది కింట, మనకు 1800 తీసుకున్నాడు ఎందుకంటే అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి. అంతే కదా, పచ్చిగా ఉన్నాయి కాల్చినాం కాబట్టి. కాల్చినవి ఏంటంటే కాల్చినవి రేటు తక్కువ పోతాయి అన్నమాట, అందుకోసమే ఇంకా వీలైనంత వరకు కాల్చకుండా ఏరుకోవాలని చూస్తారు. కానీ ఏడోసారిలో పోతాయని ప్రతి ఒక్కరు రెండోసారి కాల్చి కంకులు వేస్తారు. సో మనకైతే 10 క్వింటాలు అయినాయి. అదే కదా, 5 క్వింటాలు 10 మూటలు స్వామి అంతేనా? ఏందే 5 మూటలు 10 క్వింటాలు కదా, 10 క్వింటాలు 5 మూటలు నాకు తెలియదు కదా. సో 1860 రూపాయలతో లెక్క వేసుకుంటే 9 లక్షలు సంపాదించినావు. నేను లేకపోయేసరికి 9 లక్షలు. సరే సరే ఓకే ఫ్రెండ్స్, మీకు నేను వ్యవసాయం చేసిన వీడియో మొత్తం పెట్టా కదా. సో డబ్బులు రానికి మనకు 10-15 రోజులు పడుతుంది. 15 రోజుల తర్వాత డబ్బులు చేతులు పట్టుకొని వచ్చిన డబ్బులు ఎంత, నేను పొలానికి ఎంత పెట్టాను, ఎంత మిగిలాయి, ఏం కథ అనేది ఆ రోజు వీడియోలు చూపిస్తాను. మీరైతే ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ రోజు మొత్తం మీకు ఎంత డబ్బులు ఉన్నాయి, ఏదైనా ఖర్చు పెట్టాను,
ఎవరికాడ ఎంత తెచ్చినాను, ఎవరికి ఎంత కట్టాలి, మీ ముందర ఆ వీడియోలు అన్నీ చూపిస్తా, ఎవరికి ఎంత కడతాను అనేది కూడా చూపిస్తా, లాస్ట్కి ఎంత మిగిలితే అంత, తర్వాత బేరా వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నేనైతే వచ్చి టైం 10 అవుతుంది. సో ఇంతవరకు అయితే కొందరు ఇంటికాడ నుంచి రాలేదు, ఇప్పుడే వస్తున్నారన్నమాట నీళ్ళు తీసుకొని. ఏమ్మా కష్టపడి వచ్చినారా, వచ్చినప్పుడు నీళ్ళు తప్పినాయి మీకు? నువ్వు వీడది, వాళ్ళు ఏరుకుంటారు కానీ అసమా బాయ్ చెప్ప అమ్మకు, అసమా బాయ్ చెప్ప అమ్మకు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడు సుబ్బు లావనే పుల్లలు కొత్తున్నారంట. సో ఏ విధంగా పుల్లలు ఎరుకుంటారు అనేది, పుల్లలు ఎరుక నీకు పిచ్చిదా అనుకునేవా కట్టప్పా, ఓ కట్టప్పా నీకు పడుతుంది కదా, ఇలా కాదు పిల్లి నీకు చెప్పాలా, ఏ పిల్లి రాలేదు. ఏమైంది అన్నీ ఒకటే లాగుండే కదా, ఆంధ్రప్రదేశ్ గొంతులలో గొంతులు వందా. నువ్వురా నువ్వు పోతుంది నాశనమే. కుతారు కుతరా కుతరా నవ్వుకుంటున్నాడు సున్నంగా. నాన్నగడుగో నాన్న బగ్గేసుకుని పోతాడు చూడుమా, అదిగో బగ్గి తీసుకుంటా ఉరుకు ఉరుకు. నేను గుండె క్లీన్ ఆఫ్ తీసుకోవాలా, గుండె గుండె క్లీన్ చేస్తా చూడు, అయ్యాక పీకెలా ఆపజేసినా ఏం చేస్తున్నావు పిల్లను, ఏం చేస్తున్నావు పిల్లని, డ్రెస్ లేదని నువ్వే సరైన వాడు పిలిచే పోవడమేనా, బాగా వస్తుంది ఏదో డ్రెస్ కెళ్ళి ఏం మీటర్ తీసుకుంటుందా ఏమే అన్ని డ్రెస్సా, కొత్త మోడల్ డ్రెస్ అది బాగా తయారు చేసినప్పటికప్పటికి. మై మై బాగా చెప్పు పాదం, డ్రెస్సా అది కలిగింది డ్రెస్ అది మింద అది ముక్కుతో గుద్దుతుంది, ముద్దు ముగ్గు ముద్దు కాదు ముక్కుతో గుద్దుతుంది ఏమి. ఇంకంత పెద్ద డ్రెస్ వేసుకున్నారు ఇంకండి అయ్యారు, నీకెండ కనపడట్లే లేచావు నువ్వు.
అందుకోసం మళ్ళీ నాకు ఈరోజు 120, మీ మామది ఈరోజు 110. యా బాగా కోవట్టింది ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఇంటికి పోయి ఇప్పుడు వచ్చినారు. 2100 110 రూపాయలు, 10 రూపాయలు 2100 10 రూపాయలు స్వామి. నీ భాష నాకు అంటుకుంటుంది. ఆడితే తొందరగా నా ఎంతపాటు ఇంటికి వస్తాడని. నీ కాడికి ముందే ఆయన పోతాడు ఇంటికి. ఆయన పాటు నీతో పాటు ఆయన రాడు. ఆయన కాడ నీ కాడికి ముందే పోతాడు. నువ్వు 2 రోజులు అయితే నారేసి ఆయన నారేసి ఉంటే అప్పుడే అమ్ముకుంటాడు. ఇప్పుడు గింజలు కాబట్టి పచ్చడిని ఎత్తుకోతారు తెలుసా. నాయి కూడా అందరు ఎత్తుకోతారు. ఏమంటే నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి అంతే. ఎందుకు అది బాగున్నాయంటే మనం పండించేటి మనం పిలిచాల్సిన అవసరం లే. వాళ్ళు వచ్చారు వద్దు వద్దు అని చెప్పట్లే, ఇచ్చిన అని చెప్తున్నా. ఏం చెప్తున్నాను ఫస్ట్ రెండు జిల్లని తెచ్చుకోయే పొద్దున. అసుమా ఎప్పుడు వలం తిరణాలా? అను గెట్టుకుదు మళ్ళీ చేతులు ఎందుకు డ్యాన్స్ వచ్చినాయో. ఇక్కడ చూడు, ఇట్టానా సుమ్మా. అది సన్న కొట్టడు కదా ఇక్కడ రాత్రి. ఎండకి ముఖాలు పీక్కపోయినాయిగా, పాప అసలు పాప ముఖం కూడా విక్కిపోయింది. ఉండేటువంటి సుబ్బు కొంచెం హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, తలనొస్తుంది అనేసరికి సుబ్బును మనం పెట్టేశాను. లావనే దామగాని పట్టుకుంది, నేను పాపను ఎత్తుకొచ్చుకుని తప్పదు కదా చేసుకోవాలా. సో అక్కడ ఎన్నికలు ఉంది చూడండి, ఆ ఎన్నికలు ఉంది లారే, ఆ ఎన్నికలు ఉంది లారే మాకు వచ్చింది అనమాట. ఇప్పుడు నేను అసలు బాబా ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు, పెద్ద ఫాయింట్ వేసుకునేవా నువ్వు? నువ్వు ఫాయింట్లు వేసుకుంటున్నావు, నడుచున్నావు, బువ్వలు తినాలని కొట్లాడుతున్నావు, అరగాక కక్కుతున్నావు. రే గమ్ముగుడు ఆయన మీద అంటది, రే చిన్నవాడు ఒక అమ్ముకు కింద ఉరకలే పాప గమ్ముగుడు. కింద పడతావు యాడికి నానా.